దగా పాలనను నిరసిస్తూ జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన గళం ఈ ప్రజా గళం. ఏదైతే ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అధికారం ఇస్తే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు జగన్. మరొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్నే లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికోసమే నిరసిస్తూ ఇవాళ ఈ ప్రజాగళం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఒక్క ఛాన్స్ అని ఇస్తే ఆ రోజు మీరందరూ చూశారు పోలవరం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 72% పోలవరం పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయకుండా పోలవరాన్ని ముంచేసినటువంటి పరిస్థితి, పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు పారిపోయినటువంటి పరిస్థితి, విద్య ఉద్యోగం ఉపాధి కుంటుపడినటువంటి పరిస్థితి, వ్యవసాయం చెయ్యలేము పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం మేలనేటువంటి విధంగా రైతాంగం క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ ప్రజాగళం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ రామానాయుడు గారికి. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, జాతీయ బీజేపీ కోర్ కమిటీ సభ్యులైనటువంటి గౌరవనీయులు జీవీఎల్ నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి. ఇప్పుడే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన చిలకలూరుపేట గడ్డపై కాలు పెట్టారు. భారత్ మాతాకి. వారి దాకా మన వాయిస్ వినిపించాలి. భారత్ మాతాకి. నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని. పల్నాడు, పల్నాటి పౌరుషం, ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందుంటుందో తెలిసిన వాడిని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశ గౌరవాన్ని ప్రపంచమంతా ఇనుమడింపజేస్తూ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దారు. వచ్చే 5 సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలా దీన్ని నిర్మించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఆ లక్ష్య సాధనలో